అంశ రామాయణం శ్రీరాముని బాలపుక్షితమని పిలుస్తారు. శ్రీరాముడు త్రేతాయుగంలో ఉత్తరప్రదేశ్గా అయోధ్యలో జన్మించారు. అయోధ్య రాజు దశరథుడికి నలుగురు కుమారులు ఉన్నారు. అతని పెద్ద కుమారుడు శ్రీరాముడు, శ్రీరాముడు తమ్ముడు లక్ష్మణుడు, భరతుడు మరియు శ్రీకృష్ణుడు, శ్రీరాముడు గురువు వశిష్ఠముని, శ్రీరాముని భార్య సీతాదేవి, ఈమె విడులాపుర జంకు మహారాజు కుమార్తె. శ్రీరాముడు ఇల్లు వదిలి 14 సంవత్సరాలు వనవాసం చేశారు. బోధయ్, నా పేరు శ్రేయస్కి, నేను 2వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు చెప్పబోయే అంశము రామాయణం. శ్రీరాముడిని బాలపుక్షితమని పిలుస్తారు. శ్రీరాముడు త్రేతాయుగంలో ఉత్తరప్రదేశ్గా అయోధ్యలో జన్మించారు. అయోధ్య రాజు దశరథుడికి నలుగురు కుమారులు ఉన్నారు. అతని పెద్ద కుమారుడు శ్రీరాముడు, శ్రీరాముడు తమ్ముడు లక్ష్మణుడు, భరతుడు మరియు శ్రీకృష్ణుడు, శ్రీరాముడు గురువు వశిష్ఠముని, శ్రీరాముని భార్య సీతాదేవి, ఈమె విడులాపుర జంకు మహారాజు కుమార్తె. శ్రీరాముడు ఇల్లు వదిలి 14 సంవత్సరాలు వనవాసం చేశారు. బోధయ్, నా పేరు శ్రేయస్కి, నేను 2వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు చెప్పబోయే అంశము రామాయణం. శ్రీరాముడిని బాలపుక్షితమని పిలుస్తారు. శ్రీరాముడు త్రేతాయుగంలో ఉత్తరప్రదేశ్గా అయోధ్యలో జన్మించారు. అయోధ్య రాజు దశరథుడికి నలుగురు కుమారులు ఉన్నారు. అతని పెద్ద కుమారుడు శ్రీరాముడు, శ్రీరాముడు తమ్ముడు లక్ష్మణుడు, భరతుడు మరియు శ్రీకృష్ణుడు, శ్రీరాముడు గురువు వశిష్ఠముని, శ్రీరాముని భార్య సీతాదేవి, ఈమె విడులాపుర జంకు మహారాజు కుమార్తె. శ్రీరాముడు ఇల్లు వదిలి 14 సంవత్సరాలు వనవాసం చేశారు. బోధయ్, నా పేరు శ్రేయస్కి, నేను 2వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు చెప్పబోయే అంశము రామాయణం. శ్రీరాముడిని బాలపుక్షితమని పిలుస్తారు. శ్రీరాముడు త్రేతాయుగంలో ఉత్తరప్రదేశ్గా అయోధ్యలో జన్మించారు. అయోధ్య రాజు దశరథుడికి నలుగురు కుమారులు ఉన్నారు. అతని పెద్ద కుమారుడు శ్రీరాముడు, శ్రీరాముడు తమ్ముడు లక్ష్మణుడు, భరతుడు మరియు శ్రీకృష్ణుడు, శ్రీరాముడు గురువు వశిష్ఠముని, శ్రీరాముని భార్య సీతాదేవి, ఈమె విడులాపుర జంకు మహారాజు కుమార్తె. శ్రీరాముడు ఇల్లు వదిలి 14 సంవత్సరాలు వనవాసం చేశారు. బోధయ్, నా పేరు శ్రేయస్కి, నేను 2వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు చెప్పబోయే అంశము రామాయణం. శ్రీరాముడిని బాలపుక్షితమని పిలుస్తారు. శ్రీరాముడు త్రేతాయుగంలో ఉత్తరప్రదేశ్గా అయోధ్యలో జన్మించారు. అయోధ్య రాజు దశరథుడికి నలుగురు కుమారులు ఉన్నారు. అతని పెద్ద కుమారుడు శ్రీరాముడు, శ్రీరాముడు తమ్ముడు లక్ష్మణుడు, భరతుడు మరియు శ్రీకృష్ణుడు, శ్రీరాముడు గురువు వశిష్ఠముని, శ్రీరాముని భార్య సీతాదేవి, ఈమె విడులాపుర జంకు మహారాజు కుమార్తె. శ్రీరాముడు ఇల్లు వదిలి 14 సంవత్సరాలు వనవాసం చేశారు. బోధయ్, నా పేరు శ్రేయస్కి, నేను 2వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు చెప్పబోయే అంశము రామాయణం. శ్రీరాముడిని బాలపుక్షితమని పిలుస్తారు. శ్రీరాముడు త్రేతాయుగంలో ఉత్తరప్రదేశ్గా అయోధ్యలో జన్మించారు. అయోధ్య రాజు దశరథుడికి నలుగురు కుమారులు ఉన్నారు. అతని పెద్ద కుమారుడు శ్రీరాముడు, శ్రీరాముడు తమ్ముడు లక్ష్మణుడు, భరతుడు మరియు శ్రీకృష్ణుడు, శ్రీరాముడు గురువు వశిష్ఠముని, శ్రీరాముని భార్య సీతాదేవి, ఈమె విడులాపుర జంకు మహారాజు కుమార్తె. శ్రీరాముడు ఇల్లు వదిలి 14 సంవత్సరాలు వనవాసం చేశారు. బోధయ్, నా పేరు శ్రేయస్కి, నేను 2వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు చెప్పబోయే అంశము రామాయణం. శ్రీరాముడిని బాలపుక్షితమని పిలుస్తారు. శ్రీరాముడు త్రేతాయుగంలో ఉత్తరప్రదేశ్గా అయోధ్యలో జన్మించారు. అయోధ్య రాజు దశరథుడికి నలుగురు కుమారులు ఉన్నారు. అతని పెద్ద కుమారుడు శ్రీరాముడు, శ్రీరాముడు తమ్ముడు లక్ష్మణుడు, భరతుడు మరియు శ్రీకృష్ణుడు, శ్రీరాముడు గురువు వశిష్ఠముని, శ్రీరాముని భార్య సీతాదేవి, ఈమె విడులాపుర జంకు మహారాజు కుమార్తె.
శ్రీరాముడు ఇల్లు వంది 14 సంవత్సరాలు వనవాసం చేశారు. చేసిన